అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హోలీ పౌర్ణమి శుభాకాంక్షలు హోలీ పౌర్ణమి తర్వాత మకర రాశి వారి జీవితంలో జరగబోయే పెనుమార్పులను గురించి తెలుసుకుందాం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు నూతన గృహ వాహన యోగం ఉన్నది నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగులకు జీత విషయంలో శుభవార్తలు అందుకుంటారు వార ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఇంటా బయట చికాకులు పెరుగుతాయి మీరు ప్రతినిత్యము బిల్వ పత్రాలతో శివుడి దగ్గర లింగార్చన చేయవచ్చు అదేవిధంగా శివుడికి మంచిగా అభిషేకం చేసుకోండి మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు ప్రతి నిత్యం వీలు కాని వారు కనీసం సోమవారం నాడైనా చేసుకోండి శుభ ఫలితాలను అందుకుంటారు మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి ఇలా వెళ్ళడం వల్ల అనుకున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది వీరికి కలిసి వచ్చే సంఖ్య ఐదు ఆరు ఎనిమిది వీరికి కలిసి వచ్చే రంగు నీలం నలుపు వీరికి కలిసి వచ్చే రత్నం ముత్యం లేదా నీలం రాయి దీనిని మీరు ఉంగర రూపంలో కానీ లాకెట్ రూపంలో కానీ ధరించండి ఇలా చేయటం వల్ల అనేక గ్రహాల నుండి వచ్చే అనేక రకాల ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు ఇప్పుడు మనము మకర రాశి వారి పౌర్ణమి పరిష్కారం తెలుసుకుందాం ఈ వారంలో మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అక్కడ పారిజాత పుష్పాలతో మాలను చేసి అమ్మవారికి సమర్పించండి అదేవిధంగా రెండు పిండి జ్యోతులను చేసి అమ్మవారికి హారతిగా చూపించండి తరువాత అమ్మవారి దగ్గర పులిహోరని నైవేద్యంగా పెట్టి ఆ పులిహోరని పేదవారికి పంచిపెట్టండి ఒక పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు మెరుగైన శుభ ఫలితాలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేజీ బెల్లాన్ని దానం ఇవ్వండి ఇలా చేయటం వల్ల అత్యధిక శుభ ఫలితాలను పొందుతారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి